వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ షో. నా పేరు వెంకట్. నిన్న ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ జరిగింది, కల్కటా నైట్ రైడర్స్ అండ్ గుజరాత్ మధ్య. గుజరాత్కి రెండు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితుల్లో కల్కటాని 124కి కట్టడి చేశారు. ఒకవైపు బెంగళూరు నుంచి విరాట్ కోహ్లీ ఏబీ డివెలర్స్ బ్యాట్తో విధ్వంసం చేస్తుంటే, ఒక పిస్నర్గా నిన్న డయాన్ స్మిత్ బౌలింగ్లో 4 ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు వేసి 4 వికెట్లు తీసుకున్నారు. ఒక బాల్కి బ్యాట్కి మధ్య వచ్చేసిన 24 ఓవర్స్లో చూసాం మనం. దాంతో గుజరాత్ ప్లేఆఫ్లో సజీవంగా పెట్టుకుంది అసలు. అలాగే ఇవాళ హైదరాబాద్ జట్టు ఢిల్లీతో ఆడుతుంది, ఢిల్లీ కూడా కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్. ఈ రెండు మ్యాచ్ల గురించి డిస్కస్ చేసింది మనతో సునీల్ గౌడ్ గారు ఉన్నారు. ఈయన ఆల్ ఇండియా క్రికెట్ టీమ్ అడ్వకేట్స్ అండ్ క్యాప్టెన్ అండ్ ఫార్మర్ క్యూరేటర్ ఫర్ హెచ్సిఏ. వెల్కమ్ టు స్టూడియోస్ సునీల్. వెరీ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. నిన్న లో స్కోర్ మ్యాచ్, కల్కటా 124/8, అన్ఎక్స్పెక్టెడ్. హౌ డ్యూ సే అబౌట్ దిస్ మ్యాచ్? యాక్చువల్లీ దెర్ వాస్ సమ్ మిస్టేక్ ఇన్ మై ఒపీనియన్. ఫస్ట్ బ్యాటింగ్ అనేది అక్కడ వికెట్ చాలా గ్రీన్ టాప్ ఉండే, అది బ్యాడ్ లక్. అది టోటలీ గ్రీన్ టాప్ ఉండే, సో అది ఇట్ వాజ్ లుకింగ్ లైక్ దట్ వీళ్ళు వికెట్ గుజరాత్ కోసం చేసినట్టు, బట్ వీళ్ళే ఆడవలసి వచ్చేసింది ఆ వికెట్ పైన. సో డయాన్ స్మిత్ ఏదైతే మనము గుజరాత్ బౌలర్, పార్ట్ టైం బౌలర్, హీ బౌల్డ్ 18 డాట్ బాల్స్ అవుట్ ఆఫ్ 24 బాల్స్. హీ బౌల్డ్ 18 డాట్ బాల్స్, అందులో మళ్ళీ 4 వికెట్స్. సో కోలుకోలేకపోయారు వాళ్ళు. కాన్పూర్ గుజరాత్కి హోమ్ పిచ్ అది, లేకపోతే కల్కటాకి? అది ఐ థింక్ దిస్ గుజరాత్ హోమ్ పిచ్. గుజరాత్, ఇట్ మైట్ బి గుజరాత్, గుజరాత్ హోమ్ పిచ్. బట్ ఇట్ ఈస్ క్లోజ్ టు కల్కటా యాక్చువల్లీ. ఇది 34th సెంటర్ ఇది సునీల్. ఎస్, అండ్ కొత్త సెంటర్, ఇంత ముందు మ్యాచ్ ఆడలేదు ఇక్కడ. అంటే ఈ T20 మ్యాచ్లు ఆడలేదు. అటువంటిది ఇంత కీలక సమయంలో అటువంటి పిచ్ మీద మ్యాచ్ చేయడం అనేది ఎంతమంది కరెక్ట్ బిజినెస్ ఎండ్లో ఇంత అడ్వాన్స్లో? యాక్చువల్లీ కాన్పూర్ ఇస్ అ వెరీ గుడ్ వికెట్ యాక్చువల్గా. బట్ ఆ వికెట్ ప్రిపరేషన్ బట్టి చూస్తే ఏదైతే గ్రీన్ టాప్, ఒక గ్రీన్ మ్యాట్ లాగా ఉండేది, సో ఆ వికెట్ దీనికి ఇవ్వడం అనేది ఇట్స్ అ బిగ్ మిస్టేక్ యాక్చువల్లీ. ఐ రిమెంబర్ 131 బై విష్ణా సెకండ్ ఇన్నింగ్స్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఆడినప్పుడు ద వే హీ స్కోర్డ్ అగైన్స్ట్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా. కాన్పూర్ ఇస్ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్, బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ 2020కి ఈ వికెట్ తయారు చేయడం అనేది. ఈ ఫెయిల్యూర్కి అంటే డీటెయిల్స్లో 124 కాబట్టి వాళ్ళు ఈజీగా సునాయాసంగా గెలిచారు కాబట్టి, లెట్స్ డిస్కస్ అబౌట్ ద పప్ అనాలిసిస్. క్రికెట్లో ఒకటి ఉంటుంది, ఎనీ గేమ్ టేబుల్ టెన్నిస్లో కానీ, వీ డిస్కస్ అబౌట్ దిస్. దిస్ ఈస్ ప్లేయర్ అండర్ పర్ఫార్మెన్స్. ప్రెషర్లో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది? ప్లేయర్ అండర్ ప్రెషర్ పర్ఫార్మెన్స్. గంభీర్ నిన్న గెలవాలి, ఇంత ముందర మ్యాచ్ రన్అట్, రజల్ టీంలో లేడు, రైనా తిరిగి వచ్చాడు, కొత్త సెట్టరు, గెలవకపోతే బెంగళూరు దూసుకొస్తుంది, ఇటువంటి పరిస్థితులు టాస్ ఓడిపోవడం, ఈ ప్రెషర్లో టాప్ 1-6 ఓవర్స్ ఎట్లా కొట్టాలి, మిడిల్ ఓవర్స్లో ఎట్లా బ్యాటింగ్ చేయాలి, లాస్ట్ ఓవర్స్ ఎట్లా స్లాగ్ చేయాలి, ఫస్ట్ 6 ఓవర్సే బ్యాటింగ్ చేయకుండా మిడిల్ ఓవర్స్లో ఎట్లా ఆడాలి, ఎవరిని టార్గెట్ చేయాలి అనే ఆలోచనతో, కన్ఫ్యూజన్ తోటి ఇటువంటి రిజల్ట్స్, ఫ్రీక్ రిజల్ట్స్ వస్తాయి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్? సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ వికెట్ చూడగానే ఫస్ట్ సైకలాజికల్గా భయపడిపోతారు బ్యాట్స్మెన్, ఎవరికైతే ఫస్ట్ బ్యాటింగ్ వస్తుందో. ఆ తర్వాత ఇమీడియట్గా టాప్ ఆర్డర్ కొలాప్స్ కావడం, ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు తను స్ట్రాటజిక్గా పోవాల్సి వస్తుంది. ఇమీడియట్గా ఈ 5-15 ఓవర్స్ ఏ విధంగా కంటిన్యూ చేయాలా, ఎవరు కంటిన్యూ చేయాలా, ఎవరు స్లో కావాలా, అదేవిధంగా చావలాని వాళ్ళు పంపించారు బ్యాటింగ్. ఇస్ ఇట్ కరెక్ట్? మొన్న మ్యాచ్లో 1 డౌన్ వచ్చాడు, ఈ మ్యాచ్లో 2 డౌన్ వచ్చాడు. యూసఫ్ పఠాన్ లాంటి ప్లేయర్ టీంలో ఉన్న తర్వాత పఠాన్ లేట్గా తీసుకొచ్చి హీఈస్ ద టాప్ స్కోరర్, ముందర తీసుకొస్తే ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం ఉండేది పఠాను. మొన్న మ్యాచ్ కూడా అంత జరిగింది, ఈ మ్యాచ్లో కూడా పఠాన్ వాడుకోలేకపోయారా అని. బట్ అగైన్ దట్ ఇస్ ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ అ ప్రెషర్ ఫస్ట్ థింగ్, అండ్ పఠాన్ని వాళ్ళు 10-20 ఓవర్స్ యూజ్ చేయాలనేది ఇట్ మైట్ బి దేర్ ఒపీనియన్, గంభీర్ ఒపీనియన్ ఆర్ మేనేజ్మెంట్ ఒపీనియన్. సో ఇక్కడ ఏం జరిగిందంటే వికెట్స్ త్వరగా పడగానే చావలని తీసుకొస్తే కొద్దిగా ఆడితే పటానికి బ్యాటింగ్ దొరుకుతుంది అనుకున్నారు. బట్ యస్, రన్ రేట్ దారుణంగా 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సేమ్ మిస్టేక్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా తోటి బాంబేకి స్టార్టింగ్లో చేశాడు, తర్వాత హార్దిక్ పాండ్యా టీంలోంచి పక్కన పెట్టాడు. చావలని తీసుకొచ్చి మొన్న ఇంత ముందర మ్యాచ్లో 1 డౌన్, ఈ మ్యాచ్లో 2 డౌన్ తీసుకొచ్చారు, రెండు చోట్ల పర్ఫామ్ చేయలేదు. దాని మీద పటానికి పైరట్ ఇన్నింగ్స్ గేమ్ ఆడాల్సి వచ్చింది, అండ్ అల్టిమేట్లీ దే లాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ వికెట్స్ ఇన్ 124 రన్స్. ఒక స్టేజ్లో 100 అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ ఉండే కరెక్ట్ టీంది. సో పఠాన్ బాగా ఆడినందుకు ఆ స్కోర్, 36 చేసినందుకు ఆ స్కోర్ అయినా వచ్చింది. అదర్వైజ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. రజల్ లేకపోవడం ఏమైనా ప్రాబ్లం ఏందా? యా డెఫినెట్లీ,
రసల్ ఈ పిచ్ మీద బౌలింగ్ చేస్తుంటే 124కి రైనా టీం కూడా స్ట్రగుల్ అయ్యింది. ఎస్ ఎస్ డెఫినెట్లీ. మీరు ఫస్ట్ బ్యాటింగ్ సారీ సెకండ్ బ్యాటింగ్ రైనా చేస్తుంటే ఫస్ట్ వన్ అవర్ టూ అవర్స్ మీరు చూసినప్పుడు తెలిసిపోతుంది ఆ డిఫరెన్స్ ఏదో. బట్ రైనా అటాక్ చేసి ఆడిండు, అక్కడ సక్సెస్ అయిపోయాడు కాబట్టి రిజల్ట్ వేరే విధంగా వచ్చింది. కమింగ్ టు చేజ్ ఆఫ్ 124 ఫర్ 8 బై కల్కత్తా గుజరాత్, స్మిత్ అంత చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు, హి వాస్ అవుట్ ఫర్ జీరో. అంటే అక్కడ ఉతప ఎట్లయితే అవుట్ అయ్యారు, ఇన్సైడ్ ఎడ్జ్ గంభీర్, మనీష్ ఎట్లా అవుట్ అయ్యారు, ఇక్కడ కూడా స్మిత్ అవుట్ అయ్యాడు, మెకలం రెగ్యులర్ కొట్టే మెకలం అవుట్ అయ్యాడు. సో రైనా టీమ్ ఈజ్ ఆల్సో అండర్ ప్రెషర్. ఆ టైంలో రజల్ ఉండుంటే చాలా డేంజరస్. రజల్ లేడు అక్కడ. 120 వాజ్ అ గుడ్ స్కోర్ టు ఫైట్, నాట్ టు విన్ ద మ్యాచ్. మ్యాచ్ ఫైట్ చేయడానికి మంచి స్కోర్ ఆ వికెట్ పైన. అండ్ దే హ్యావ్ క్విక్ బౌల్స్ ఆల్సో. రెండు మూడు వికెట్లు ఇమీడియట్గా వాళ్ళకి దొరికిపోయాయి. ఆ మూమెంట్ లో మీరు అన్నట్టు రసల్ ఉంటే ఇట్ వాస్ అ డిఫరెంట్ సిచువేషన్. అండ్ రైనా ఫామ్, మొన్న మ్యాచ్ మిస్ అయ్యాడు, అల్టిమేట్లీ హి హస్ షోన్ అండ్ హి ఇస్ ద టాప్ స్కోరర్ ఇన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. 4032 రన్స్ మధ్యలో కోహ్లీ క్రాస్ అయ్యాడు, కోహ్లీని మళ్ళీ రైనా క్రాస్ చేశాడు అగైన్. అంటే మనం కోహ్లీని ఎంత ప్రొజెక్ట్ చేస్తున్నామో రైనా అంత ప్రొజెక్ట్ చేసాలేమో ఇక్కడ చూడండి. 4032 రన్స్ హి హస్ స్కోర్డ్, మోర్ దాన్ కోహ్లీ. సో కోహ్లీకి రైనాకి మనం కంపేర్ చేయడం లేదు, బట్ వీఆర్ వీ హ్యావ్ టు కంపేర్. అండ్ ఫించ్ రోల్ 26 నాట్ అవుట్. యస్ క్యామియో ఇన్నింగ్స్, అతని సీనియారిటీ, ఎక్స్పోజర్ టు ది బౌలింగ్ కండిషన్స్, ప్రెజర్. ఫస్ట్ 3 ఇన్నింగ్స్ ఏదైతే పప్ అనాలిసిస్ కలకత్తా బ్యాటింగ్ బ్యాట్స్మెన్ పడిందో ప్లేయర్ అండ్ ప్రెజర్, సేమ్ సేమ్ దే హావ్ విలియం ఇస్ వచ్చింది, బట్ బికాజ్ ఆఫ్ ది సీనియారిటీ ఆఫ్ ఫించ్ అండ్ రైనా దే హావ్ మేనేజ్డ్. అదర్వైస్ సేమ్ సిచువేషన్ లో విల్ కూడా ఉన్నారు. ఎట్ పర్టిక్యులర్ స్టేజ్ 120 డిఫెండ్ చేసుకుంటారా అనే డౌట్ కూడా వచ్చింది. yes. బట్ నారాయణ్ దేపిచ్ బౌలర్స్ ఎవరు నిలబడలేకపోయారు. నో కౌంటర్ అటాక్ రైనా దానికి. దే హావ్ మేనేజ్డ్ ద సిచువేషన్. ఫించ్ రైనా మేనేజ్ చేశారు కాబట్టి వాళ్ళకి విక్టరీ, వాళ్ళ జస్ట్ 13-14 అవర్స్లో వాళ్ళకి వచ్చేసింది. దీంతో ఏమైందంటే గుజరాత్ ఆల్సో 16 పాయింట్స్ హైదరాబాద్కి, బట్ మ్యాసివ్ నెగిటివ్ రన్ రేట్. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? బికాస్ దే హావ్ మ్యాచ్. ఇన్ మై ఒపీనియన్ ఆల్ ద 6 టీమ్స్ ఆర్ ఇన్ కంటెన్షన్. ఆల్ ద 6 టీమ్స్ ఎక్సెప్ట్ టూ, పంజాబ్ అండ్ పూణే. వాళ్ళిద్దరు మ్యాచ్ ఆడుతున్నారు. ఎస్. సో మనం అంటాంగా 4th ప్లేస్కి 5th ప్లేస్కి ఒలింపిక్స్లో ఆడినట్టు వాళ్ళు ఆడుకుంటారు అది. అయితే సునీల్, నిన్న మ్యాచ్ జరిగిన తర్వాత కలకత్తా నైట్ రైడర్స్ స్లిప్ అయ్యారు, వాళ్ళకి 13 మ్యాచెస్ అయ్యి, గుజరాత్కి 13 మ్యాచెస్ అయ్యి. ఈ 13 మ్యాచెస్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూస్తే నిన్న ఏం జరిగింది? నిన్న 2nd ప్లేస్లో ఉన్న బెంగళూరు పోషన్ ఏమైంది? గుజరాత్ నిన్న గెలవడం ఇక్కడికి వచ్చారు. ఒకసారి లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ది పాయింట్స్ టేబుల్. దీంట్లో ఆఫ్టర్ ఎస్టర్డేస్ మ్యాచ్, హైదరాబాద్ రిటైన్స్ దేర్ ఫస్ట్ ప్లేస్ ఎట్ 16 పాయింట్స్ విత్ పాజిటివ్ రన్ రేట్. ఎస్. గుజరాత్ హెస్ కమ్ టు 2nd ప్లేస్. ఎస్. నిన్న గుజరాత్ 6th ప్లేస్లో పడిపోయిన గుజరాత్ అక్కడికి వస్తే బెంగళూరు పుష్ట 3rd. ముంబై మన కలకత్తా ఈజ్ విత్ 14 పాయింట్స్ 13 గేమ్స్. ముంబై 13 మ్యాచెస్ అండ్ 14 పాయింట్స్ 5th ప్లేస్. ఢిల్లీ డే డేవిల్స్ 2 మ్యాచెస్ ఉన్నాయి ఇవాళ కూడా ఆడుతుంది హైదరాబాద్ తోటి, 14 పాయింట్స్, ఐ మీన్ 12 పాయింట్స్. ఆ రెండు గెలిస్తే వాళ్ళు 16కి వస్తారు. యాజ్ యూ సెడ్, 6 టీమ్స్ కంటెన్షన్. అఫ్ కోర్స్ పూణే అండ్ పంజాబ్ దే వాంట్ ఓన్లీ ఫిల్ అప్ ద బ్లాంక్స్. రెండు ఉన్నాయి మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి. ఇవాళ హైదరాబాద్ అండ్ ఢిల్లీ ఆడేసిన ఆల్ టీమ్స్ ప్లేడ్ 13 గేమ్స్. సో ఇంకొక 6 గేమ్సే ఉంటాయి మనకి. సార్, దీస్ మ్యాచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. ఏదైతే ఇప్పుడు ఢిల్లీ అండ్ సన్ రైజర్స్ మ్యాచ్ ఉందో, ఢిల్లీ అండ్ సన్ రైజర్స్ మ్యాచ్ గురించి అయితే నిన్న మ్యాచ్ జరిగిన తర్వాత ఇవాళ మ్యాచ్ ముందర మనకి చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉంది సునీల్. ముంబై గుజరాత్ కనుక ఓడగొడితే ముంబై కూడా 16 పాయింట్స్ ఉంటాయి, గుజరాత్కి 16 పాయింట్స్ ఉంటాయి. కేకేఆర్ ఒకవేళ హైదరాబాద్ను కొడితే కేకేఆర్ 16 అవుతాయి, హైదరాబాద్ 16 దగ్గర అవుతాయి. బట్ ఇవాళ హైదరాబాద్ ఢిల్లీని కొడితే 18 అవుతుంది కాబట్టి హైదరాబాద్ రిటైన్ నెంబర్ 1 ప్లేస్. ఒకవేళ కనుక బెంగళూరుని ఢిల్లీ కొట్టగలిగితే డీడీ ఆల్సో విల్ గెట్ 14 పాయింట్స్, బట్ ఆర్సీబీ విల్ బి అవుట్. ఈ నేపథ్యంలో భారత్ చూడే ముందర ప్రిడిక్ట్ చేసినట్టుగా సన్ రైజర్స్, కల్కత్తా, గుజరాత్ అండ్ ముంబై విల్ కమ్ ఇన్ టు టాప్ 4. దానికి ఇవాళ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఢిల్లీని ఇవాళ హైదరాబాద్ ఆపగలుగుతుందా? దే ఆర్ ప్లేయింగ్ టుడే హైదరాబాద్ ఢిల్లీలో. ఢిల్లీలో మనం చూసాం 4 వికెట్ కీపర్స్ తోటి ఆడుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే వెంకట్ గారు, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ ఢిల్లీ, నాట్ ఫర్ సన్ రైజర్స్. సన్ రైజర్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ టు విన్ ద మ్యాచ్, ఎందుకంటే టు క్వాలిఫై ఈజీలీ ఫర్ టాప్ 4. హైదరాబాద్కి నెట్ రన్ రేట్ డ్రాప్ కాకపోతే క్వాలిఫై అయిపోయినట్టే, మ్యాచ్ ఓడిపోయి మైనస్లోకి వస్తే మటు టు గెట్ ద టాప్ 1-2 పొజిషన్, దిస్ దే హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాలి వాళ్ళు. అండ్ ఓవరాల్
ఢిల్లీలో మ్యాచ్ జరుగుతుంది ఫస్ట్ థింగ్. సో దట్ మైట్ సపోర్ట్ ఢిల్లీ. ఢిల్లీ వికెట్ మనం చూసాం కూడా లిటిల్ ఐపీఎల్ మ్యాచెస్, ఇట్స్ కొంచెం స్లోగా ఉంటుంది వికెట్, డబుల్ బౌన్స్. ఎస్, అమిత్ మిశ్రా ఇస్ దేర్. అమిత్ మిశ్రా ఇస్ దేర్ బట్ టీమ్ వైజ్ సన్ రైజర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు జహీర్ క్యాప్టెన్సీలో, ఎస్, వాళ్ళు ఏం చేస్తున్నారు, శాంసన్ ని, రిషబ్ పంత్ ని, బిల్లింగ్స్ ని, డికాక్ నలుగురు వికెట్ కీపర్స్, నలుగురు కూడా పర్ఫామ్ చేస్తున్నారు. ఎస్, పోతే వాళ్ళకి లోకల్ ప్లేయర్స్ లో నాయర్ ఇస్ ప్లేయింగ్ వెరీ వెల్, కరుణ్ నాయర్ ప్లేయింగ్ వెరీ వెల్. ఎస్, షమి బౌలింగ్ కూడా చాలా బాగుంది. షమి ఇస్ అ గుడ్ బౌలర్, వెరీ గుడ్ బౌలర్. పవన్ నాగి ఆల్రౌండర్, పెద్దగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. మయాంక్ అగర్వాల్ చేయలేకపోతున్నాడు. ఎస్ఎస్ అయ్యర్ కూడా స్టార్టింగ్ లో 1-2 ఇన్నింగ్స్ ఆడాడు, తర్వాత చేయలేకపోతున్నాడు. అండ్ అమిత్ మిశ్రా లాస్ట్ టైం తీసుకున్నట్టుగా వికెట్లు మధ్యలో, అంటే సీజన్ మధ్యలో నుంచి, సిక్స్త్ మ్యాచ్, సెవెంత్ మ్యాచ్ నుంచి స్టాప్ టేకింగ్ వికెట్స్. ఇదేమైనా ప్రభావం పడి అమిత్ మిశ్రా ప్లేస్ లో ఒక బ్యాట్స్మెన్ ఇక్కడ నుంచి ఆడిపించి ఎక్స్ట్రా ఇమ్రాన్ తాహర్ ఆడిపించే అవకాశం ఉన్నాయి. సో ఇన్ మై ఒపీనియన్ అకార్డింగ్ టు దట్ వికెట్ ఇద్దరు ఆడాల మ్యాచ్, ఇమ్రాన్ తాహర్ అండ్ అమిత్ మిశ్రా ఇద్దరు ఆడితేనే ఏమైనా కొద్దిగా సన్ రైజర్స్ ని కట్టడ్ చేయగలుగుతారు. ఏదైతే ఫామ్ లో ఉన్నారో సన్ రైజర్స్, సో వీళ్ళని కట్టడి చేయాలంటే వాళ్ళిద్దరు అట్లా టీంలో ఉండాలి మినిమం. అయితే వాళ్ళ టీం మనం చూస్తే ఇటు శాంసన్ కానీ, పంత్ కానీ, లేకపోతే బిల్లింగ్స్ కానీ, బ్రాత్ వైట్ కానీ, డూమినింగ్ కానీ చూస్తే ఎవరు హ్యూజ్ స్కోర్ 80-90 సెంచరీ కొట్టే ప్లేయర్స్ లేరు. 30s 40s యావరేజ్ ప్లేయర్స్. ఏదైతే మనం ఆర్సీబీకి కానీ, సన్ రైజర్స్ కానీ, గుజరాత్ లయన్స్కి ఆ ప్లేయర్స్ కంపేర్ చేస్తే ఈ ప్లేయర్స్ ఇక్కడ లేరు. అందుకని ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడిపిస్తే బెటర్, ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడిపిస్తే బెటర్. ఈ యాజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ మనకి ఏ సపోర్ట్ చేస్తుందో వాళ్ళని ఆడిపోయడం బెటర్ ఇన్ మై ఒపీనియన్. సో బ్యాట్స్మెన్లు అంటే మీరు అన్నట్టు 10-15 రన్స్ ఎవరైనా కొట్టగలుగుతారు, కానీ ఒక బౌలర్ వచ్చండి అనుకోండి, 2-3 వికెట్లు తీస్తే కొలాప్స్ అయిపోతుంది టీమ్. కరెక్ట్. సో ఇన్ మై ఒపీనియన్ దే హ్యావ్ టు గో ఫర్ బౌలింగ్. అండ్ బిగ్ లాస్ ఫర్ ఇండియన్ క్రికెట్, నెహ్రా ఆడలేకపోతాడని చెప్పి. అది ఢిల్లీకి అడ్వాంటేజ్. యా, డెఫినెట్లీ. లైక్ రజల్ నిన్న కలకత్తాకి ఆడలేడు. ఎస్, అలాగే నెహ్రా ఇవాళ ఆడకపోతే ఈ బ్యాట్స్మెన్ కు కొంచెం రిలీఫ్, కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. బట్ ఓవరాల్ అకార్డింగ్ టు ద వికెట్ ఇట్స్ నాట్ బిగ్ థింగ్. వికెట్ పేస్ కి కాదు కదా, బట్ ఎక్స్పీరియన్స్ బౌలర్ లేడు కాబట్టి వీళ్ళకి ఢిల్లీకి. ఇంకొక క్రిటిసిజం ఏంటంటే ఢిల్లీ క్యాప్టెన్సీలో డూమినీకి బ్యాటింగ్ ఆర్డర్లో పఠాన్ని ఎట్లా పంపిస్తున్నారు వెనక్కి, అట్లా డూమినీ కూడా వెనక 6 డౌన్ 5 డౌన్ 4 డౌన్ పంపిస్తున్నారు. 1-2 ఇస్ ఫైన్. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, రిషబ్ పంత్, శాంసన్, బిల్లింగ్స్ అండ్ డికాక్ నలుగురు పైన వచ్చేస్తున్నారు వరుసగా, బట్ డూమినీ కిందకు వచ్చేటప్పటికి నార్మల్ గా డూమినీ స్లో స్టార్ట్. దట్ షోస్ క్యాప్టెన్సీ. క్యాప్టెన్సీ అనేది అక్కడే కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా బ్యాటింగ్ ప్రమోషన్ ఇచ్చే అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళు మస్ట్ విన్ సిచువేషన్. నో, డెఫినెట్లీ దే హ్యావ్ టు యూజ్ దిస్ డుమినీ. డుమినీ నంబర్ 3 or 4 హ్యాస్ టు కమ్, ఎందుకంటే ఇన్నింగ్స్ బిల్డప్ చేయడానికి. సడన్గా ఏదైనా వికెట్స్ కొలాప్స్ అయిపోయింది, బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అయితే అప్పుడు డుమినీని ఎన్కాల్ పెట్టుకుంటే నో ప్రాబ్లం. అదర్వైజ్ దే హ్యావ్ టు గో ఫర్ డుమినీ. ఏ నలుగురు ఆడే అవసరం ఉంది మనకు అవకాశం, ఇమ్రాన్ తాహిర్ లెగ్ స్పిన్నర్, మారిస్ ఆల్రౌండర్, అకార్డింగ్ టు వీళ్ళిద్దరు ఆడతారు. ఎస్, డుమినీ కూడా ఆడతారు యాజ్ యూ సేయింగ్. ఎస్, డికాక్ ఆడతారు గ్యారంటీగా. డికాక్ హ్యాస్ టు ప్లే, అంటే బిల్లింగ్స్, బ్రాత్ వైట్ ఇద్దరు ఆడరు. ఎస్, బ్రాత్ వైట్ అయితే ఫామ్ లో లేడు కాబట్టి బిల్లింగ్స్ కి ఛాన్స్ లేదా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఈ స్కోరింగ్. నలుగురు వికెట్ కీపర్లు ఉన్నారు. సో ఇన్ మై ఒపీనియన్ దే హావ్ టు గో ఫర్ ఇమ్రాన్ తాహిర్ అండ్ బిల్లింగ్స్ మధ్యలోనే వాళ్ళకి చాయిస్ ఉంటుంది. ఎస్, ఐదర్ టు గో ఫర్ ఎ బ్యాట్స్మెన్ ఆర్ స్పిన్నర్. స్పిన్నర్ అంటే ఇమ్రాన్ తాహిర్, బికాజ్ ఐ హావ్ ప్లేడ్ ఓవర్ దేర్, అక్కడ ఆడాను. ఇట్స్ అ వెరీ స్లో వికెట్. మనం కూడా మ్యాచెస్ చాలా చూసాము. ఇట్ సపోర్ట్ స్లో, బట్ ఇంకా సిచ్యువేషన్ బట్టి జహీర్ క్యాప్టెన్సీ ఈజ్ గ్రేట్ థింగ్. కమింగ్ టు హైదరాబాద్ టీమ్, హైదరాబాద్ 8 wins out of 12. యా, ఇట్స్ హ్యూజ్ పాజిటివ్ రన్ రేట్, టాప్ ఆఫ్ ద టేబుల్ ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి. అండ్ ఎనఫ్ రెస్ట్ ఆల్సో, 15th ఆడితే మళ్ళీ వాళ్ళ దాకా 4 డేస్ రెస్ట్ వచ్చింది. సో ఈ రెస్ట్లో వాళ్ళకి ప్రాక్టీస్ ఇప్పుడు చేసే అవసరం లేదు. ఇన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత, వరల్డ్ కప్ తర్వాత ఈ 13 మ్యాచ్ ఉంది, వాళ్ళు ప్రాక్టీస్ కాదు, జస్ట్ ఫైన్ ట్యూన్ చేసుకుంటారు. చిన్న నిగిల్స్ ఏమైనా ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటారు. బట్ హ్యూజ్ బ్లో యాజ్ యూ సెడ్ నెహ్రా. మనం వీళ్ళ టీమ్ డిస్కస్ చేస్తే, మనకి ఫస్ట్ బౌలింగ్ డిస్కస్ చేస్తాం. నెహ్రా ప్లేస్లో స్పిన్నర్ నడిపిస్తారా ఎక్స్ట్రా, లేదా విల్ దే బ్రింగ్ సరాన్ ఇన్ టు ద పిక్చర్? అకార్డింగ్ టు, అంటే ఏదైతే పర్ఫార్మెన్స్, పిచ్ కండిషన్ ప్రకారం పోతేనేమో స్లో బౌలర్ కావాలా. స్లో బౌలర్ ఆల్రెడీ కరణ్ శర్మ మొన్న మ్యాచ్ లో ఆడాడు. ఎస్, అతను రిటైన్ చేస్తారు. ఎస్, అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ పోతే స్ట్రాన్ ఆడిపించే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే స్ట్రాన్ ఇనిషియల్ గా బాగా బౌలింగ్ చేశాడు. కట్టింగ్స్ ఇస్ ఆల్సో ఏ బౌలర్, మొన్న మ్యాచ్ లో కట్టింగ్స్ ఆడాడు, విలియమ్స్ అని ఆడలేదు.
సో కట్టింగ్స్ కెన్ బౌల్ బౌలింగ్ కూడా వేసాడు. హెన్రిక్స్ కెన్ బౌల్ ఇద్దరు బౌలర్స్ చెప్పారు, ఫాస్ట్ బౌలర్స్. భూవీ ఈజ్ ద థర్డ్ ఫాస్ట్ బౌలర్. సో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ వేయరు మనకి. ముస్తాఫిజార్ నాలుగో ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కాబట్టి ఈ ప్లేస్లో మనకి శ్రాణ తీసుకుంటారా లేదా ఎక్స్ట్రా ఒక బ్యాట్స్మెన్ డబుల్ వికెట్ కాబట్టి సుమన్ లాంటి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా? ఐ డోంట్ థింక్ సుమన్ ఈజ్ ఇన్ ద స్క్వాడ్. మేబీ ఒకవేళ బ్యాటింగ్ అవసరం అనుకుంటే సుమన్ తీసుకోవచ్చు, కానీ సుమన్ ఆర్ ఆదిత్య తారే ఇద్దరులో ఒకడిని, ఎస్ హూడా టీంలో ఉంటాడు కాబట్టి ఎవరికి ఛాన్స్ ఉంటుంది? అంటే నేను చెప్పేది శ్రాణ్ తీసుకుంటారా ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటారా? బౌలర్ని తీసుకోవడమే కరెక్ట్, ఎందుకంటే నేరా పోతున్నాడు కాబట్టి బౌలర్నే తీసుకొస్తారు. ఒకటి ఏంటంటే మీడియం పేసర్ని తీసుకొస్తారా స్పిన్నర్ని తీసుకొస్తారా అనేది క్వశ్చన్. సో అది ఇంపార్టెంట్. ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఈ మ్యాచ్ గెలవడం ఈజీ కానీ లైట్ తీసుకుంటే టఫ్ అయిపోయిందనుకోండి. మూడీ కోచ్గా ఇంటర్వ్యూ ఇస్తుంది నిన్న పిచ్ చూసిన తర్వాత, బెంచ్ స్ట్రెంగ్త్గా అవకాశం ఇస్తారా ప్లే ఆఫ్ లో ఆడిపించాను అంటే ఫస్ట్ మేము ఇంకా ప్లే ఆఫ్ లో వచ్చినట్టుగా కన్ఫర్మేషన్ కాలేదు, దట్ ఇస్ రైట్ వర్డ్, అవర్ బెస్ట్ టీమ్ విల్ ప్లే టుమారో అని చెప్పడం జరిగింది. ఎస్ దట్ ఇస్ రైట్ వర్డ్. ఈ మ్యాచ్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలి వీళ్ళు. తీసుకుంటే 1-2 పొజిషన్ గ్యారంటీ అవుతుంది. నెక్స్ట్ పానిక్ ఉండదు, నెక్స్ట్ మ్యాచ్ కంపల్సరీ గెలవాలా, రన్ రేట్ ఏమైనా అవుతుందేమో కోల్కతాతోని అది కష్టమవుతుంది. సో దే హ్యావ్ టు ప్లే వెరీ సీరియస్ దిస్ మ్యాచ్. ధావన్, హూడా, నామనోజ, భూవీ ఆర్ కంపల్సరీ టీంలో. నేరా ప్లేస్లో స్ట్రాన్ కానీ ఎక్స్ట్రా బిపుల్ శర్మ కానీ రావచ్చు. కరణ్ శర్మ టీంలో రిటైన్ చేస్తారు ఒక స్పిన్. పోతే ఫారినర్స్లో మనం వార్నర్ క్యాప్టెన్ కంటిన్యూ అవుతారు, ఎక్సలెంట్ ఫామ్. వార్నర్ అండ్ ధావన్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్స్ ఫర్ ఐపీఎల్ 9 సీజన్స్లో కూడా, ఆల్ సీజన్స్లో కూడా. పోతే హెన్రిక్స్ ఆల్రౌండర్గా ఇప్పుడిప్పుడే స్టార్టెడ్ కంట్రిబ్యూటింగ్, టేకింగ్ వికెట్స్, ఎక్సలెంట్ క్యాచెస్, గ్రౌండ్ ఫీల్డింగ్, బ్యాటింగ్లో 20s and 30s చేస్తున్నారు. ముస్తాఫిజర్, ఆఫ్కోర్స్ ముస్తాఫిజర్ ఈజ్ అ క్వాలిటీ బౌలర్, ఈజ్ ఏస్ బౌలర్. మనం బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ గురించి ఎలా చెప్పుకుంటున్నాము, ముస్తాఫిజర్ బౌలింగ్లో ఆ విధంగా చెప్పుకోవాలి ఈక్వల్గా మనకి ఈ ఐపీఎల్ మొత్తంలో చూస్తే. విలియమ్సన్ ఇస్ ఆల్ విలియమ్సన్ ప్లేస్లో కటింగ్ ఆడాడు, వాళ్ళు కటింగ్ తీసుకొస్తారా లేకపోతే విలియమ్సన్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ప్యూర్ బ్యాట్స్మెన్? టుడే దెల్ గో ఫర్ విలియమ్సన్ ఇన్ మై ఒపీనియన్. అదైతే మనం చెప్తున్నామో ఇట్స్ ఇంపార్టెంట్ మ్యాచ్ అండ్ హ్యాస్ స్కోర్డ్ 100 అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్. సో ఒకవేళ ఇక్కడ విలియమ్సన్ తీసుకొస్తే కటింగ్స్ కూర్చోబెట్టి కంపల్సరీగా స్ట్రాన్నే ఆడిపిస్తారు. ఎందుకంటే కటింగ్స్కి మీరు అన్నట్టు ఇంతకుముందు ఛాన్స్ ఇచ్చారు అంతవరకే, బట్ ఇది ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి మెయిన్ ప్లేయర్స్ ఆడతారు. ఈ మ్యాచెస్లో ప్రీ మ్యాచెస్లో కోచెస్ ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ ఎందుకు వచ్చింది, ఈ మ్యాచ్ తర్వాత అందరికీ ఒక్కొక్క మ్యాచ్ ఉంటుంది, ఎవరు ప్లే ఆఫ్కి వెళ్తున్నారు ఎవరు ఇళ్ళకి వెళ్ళిపోతారని తెలిసిపోతుంది. దాంట్లో కోచ్ చేస్తున్న హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్ హోంవర్క్. ఐ గ్యాదర్ దిస్ ఇన్ఫర్మేషన్, స్వాట్ అనాలిసిస్ అని నార్మల్గా కార్పొరేట్ హౌసెస్లో చేస్తారు. స్వాట్ అనాలిసిస్ అంటే SWOT అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్లో దిస్ ఇస్ వాట్ ఆర్సీబీ హెస్ డన్ లాస్ట్ 4 మ్యాచెస్ ముందర స్వాట్ అనాలిసిస్ చేసుకుని కార్పొరేట్ జాయింట్స్ తెప్పించుకుని దే డిస్కస్డ్ ఏం చేయాలని. మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, ఫస్ట్ మన టీం గురించి. స్ట్రెంగ్త్ ఏంటి, మన బ్యాటింగ్, అంటే బెంగళూరుకి అట్లా అన్ని టీంలు మొదలెట్టి. మన వీక్నెస్ బౌలింగ్, కాన్సన్ట్రేట్ ఆన్ బౌలింగ్ వీక్నెస్. ఆపర్చునిటీస్ ఏంటి, అంటే వీ గాట్ 4 మోర్ మ్యాచెస్, వేరే వాళ్ళకి 2 మ్యాచ్లున్నాయి మనకు 4 ఉన్నాయి, సో దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ. అయిన తర్వాత థ్రెట్స్, థ్రెట్ ఏంటి, ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా వీఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. సో మన వీ నో ద థ్రెట్, వీ నో ద ఆపర్చునిటీ, వీ నో ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. దీని మీద ప్రొఫెషనల్గా వీళ్ళందరూ కూడా కార్పొరేట్ జాయింట్స్ని పెట్టుకుని పెప్టాక్ ఇచ్చి మెంటర్స్తో చేసే రోల్ ఇదే. దిస్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. సి ధావన్, యువర్ స్ట్రెంగ్త్ ఇస్ టు స్టే దేర్. వార్నర్ రన్ చేస్తుంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఫస్ట్ వికెట్కి 60-70 రన్స్ పార్ట్నర్షిప్ ఇఫ్ పాసిబుల్ ఇన్ అబౌట్ సే 6-7 to 8 ఓవర్స్. ఒకవేళ వార్నర్ వికెట్ పడితే యూ స్టే పుట్, ఒకవేళ ధావన్ అవుట్ అయిపోతే వార్నర్ షుడ్ బి కేర్ఫుల్. అండ్ విలియమ్సన్కి ఇటువంటి కొత్త సిస్టమ్స్ వచ్చాయి కదా క్రికెట్లో, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద క్వాలిటీ ఆఫ్ ద గేమ్? అంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి టెక్నికల్ సిస్టమ్స్, అదర్వైజ్ ఇంతకుముందు ఇవన్నీ క్యాప్టెన్స్ కోచ్ ఇవన్నీ చేసేస్తుండే. బట్ ఇదేంటంటే టెక్నికల్ వర్డ్స్ వచ్చేసాయి ఇవన్నీ, యాక్చువల్గా టెక్నికల్ వర్డ్స్ వచ్చేసి దానికి ఇంపార్టెన్స్ వచ్చేసి కార్పొరేట్ అని చెప్పేసి అవన్నీ జరుగుతున్నాయి. సో ముందు కూడా ఇదే జరుగుతుండే, టీం కూర్చొని ముందర టీంలు ఎవరు ఉన్నారు బౌలర్స్ వాళ్ళని ఎలా అటాక్ చేయాలా. షేన్ వాన్ వచ్చినప్పుడు కాంబ్లీకి సచిన్ టెండూల్కర్కి చెప్పారు, షేన్ వాన్ ఒకరిని అటాక్ చేసేస్తే టోటల్ టూర్ అంతా అయిపోతుంది అని చెప్పేసి. వై ఐ సెడ్ స్వాట్ అనాలిసిస్ SWOT, ధావన్కి స్వాట్ అనాలిసిస్ లక్ష్మణ్ చెప్పాడు. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ కట్, యువర్ వీక్నెస్ యువర్ కట్, యువర్ ఆపర్చునిటీ రన్స్ యువర్ కట్ షాట్, థ్రెట్ ఇస్ యువర్ కట్ షాట్. సో 4 అక్కడే ఉన్నాయి, యూ షుడ్ బి కేర్ఫుల్ అని చెప్పేందుకు స్వాట్ అనాలిసిస్ లో యాక్చువల్లీ చెప్పడం జరిగింది 4 మ్యాచెస్ ముందర. పాజిటివ్ థింకింగ్ అన్నమాట. ఫారినర్స్ కి మనకి డిఫరెన్స్ ఏముంటుందంటే వాళ్ళు మీ దగ్గర ఏమైనా పాజిటివ్ స్ట్రాంగ్ ఉందో దాన్ని ఎక్కువ చెప్తారు,
దాని తర్వాత స్లోగా వచ్చి మీరు ఇక్కడ నెగిటివ్ ఉన్నారు కొంచెం రెక్టిఫై చేసుకోండి అని చెప్తారు. సో మన నేచర్ ఏంటంటే మన దగ్గర ఏది స్ట్రాంగ్ ఉందో అది చెప్తే మనం సంతోషం పడతాం. సో అక్కడ మీ దగ్గర నుంచి ప్లేయర్ పర్ఫార్మెన్స్ తీసుకొస్తారన్నమాట. సో ఇవాళ టాస్ సన్ రైజర్స్ డెఫినెట్లీ. దట్స్ వాట్ అవర్ ఎక్స్పర్ట్ సునీల్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇవాళ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. హైదరాబాద్ చాలా స్ట్రాంగ్ టీము, పర్ఫామ్ చేయాలి. మస్ట్ విన్ సిచ్యువేషన్లో అయితే 1-2 ఉంటారు. 1-2 ఉంటే ఆపర్చునిటీస్ ఫైనాన్స్కి వెళ్ళేందుకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని జాగ్రత్తగా ఆడి ఆ 2 పాయింట్స్ పాకెట్ చేసుకుంటే హైదరాబాద్ విల్ బీ ఇన్ సేఫ్ మోడ్ యాజ్ ఫర్ యాజ్ ఐపీఎల్ నైన్ ఈస్ కన్సర్న్. టాప్ 2 ప్లేయర్స్ యాజ్ యూ ఆల్ నో, మనం ఇంత ముందే చెప్పుకున్నాం భారత్ టుడేలో, ఒక ఛాన్స్ ఎక్స్ట్రా వస్తుంది ఫైనాన్స్కి వెళ్ళింది. కాబట్టి లెట్స్ హోప్ దట్ ఇవాళ ఈవినింగ్ మ్యాచ్లో ఢిల్లీలో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని మ్యాచ్ గెలుస్తుందని చెప్పి 18 పాయింట్స్ నెంబర్ 1గా ఉంటుందని చెప్పి దట్స్ వాట్ ఈవెన్ అవర్ ఎక్స్పర్ట్ సునీల్ గౌడ్ సేస్. దిస్ ఈస్ వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.